ఇలా భారతదేశంలో మరి ఎక్కడా జరగలేదు. అట్లాగే పాలకొల్లు పట్టణం మన జిల్లాలో ఉన్న పాలకొల్లు ఆర్ఎస్ఐ మొత్తం పరేడ్ కమాండర్ గారు టి శ్రీరామ్ శ్రీకాంత్ ఐమ్ సారీ టి శ్రీకాంత్ ఆర్ఐ గారు ముందుగా బ్యాండ్ ప్లటూన్ తమ కవాతు నేపథ్యాన్ని వినిపిస్తుంటే ఆ నేపథ్య సంగీతానికి అనుగుణంగా కవాతుకు రెండు ప్లటూన్లు కదులుతున్నాయి. వారు ఇక్కడికి వచ్చి ఈ వేదిక దగ్గర ఈనాటి ముఖ్య అతిథికి మరి మంత్రి గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు బెలూన్స్ స్వేచ్ఛ స్వతంత్రాలు ఎగరవేస్తున్నారు. ఎంత చూడముచ్చటగా ఉంది. ఏర్పడిన భీమవరం ముఖ్య పట్టణంగా మౌలిక సదుపాయాలలో పనుల్లో 654 ఒకటి అయినా పేదలందరికీ ఇళ్లలో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి విడతలో ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 98,957 హెక్టార్లలో అమ్మా గృహ నిర్మాణ శాఖ వారు మన ముందు ఉంచినటువంటి ఆ నమూనాకు అందరూ కూడా కరతాల 98,957 హెక్టార్లలో వరి సాగు చేయడం జరుగుతుంది. ఒకప్పుడు గ్రీన్ కార్నర్ స్వాగతం పలకండి. మన ఎస్పీ గారు యు రవిశంకర్ గారు అలాగే మా ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసినారు. ఇంకా గ్రామాల్లో పారిశుద్ధ్యం, పన్నులు, పన్నేతర వసూళ్లు, త్రాగునీరు, జగనన్న పల్లె వెలుగు లాంటి ఎన్నో కార్యక్రమాలను ఈ గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా అద్వితీయంగా నిర్వహిస్తున్నారు. అందరి కరతాళ ధ్వనులతో సరాసరిన 29 రోజులు పనిదినం కల్పించడం జరిగింది. అమృత సరోవర్ గుర్తించబడిన అమృత సరోవర్ చెరు భారత్ మాతాకి భారత్ మాతాకి డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సెంటర్లు 1,353 ఆశా కార్యకర్తలు 2,826 ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలు
104 వాహనాలు 108 వాహనాలు 19 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్లు సుమారుగా 45461 మంది తల్లులు 218.191 పశు ఆరోగ్య కేంద్రం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సంచార పశు వైద్యశాలను ఏర్పాటు చేయడం నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో నన్ను భాగస్వామిని కావడం నా అదృష్టంగా భావిస్తూ జిల్లా వాసులైన నా సోదర సోదరీమణులు అందరికీ ఈ వజ్రోత్సవాల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఈ క్రింది విధంగా చేపట్టి ఉన్నామని తెలియజేసుకుంటున్నాను. వ్యవసాయ అనుబంధ రంగాలు జిల్లాలో వరి పంట సాధారణ విస్తీర్ణం 1,00,000 హెక్టార్లు గాను ఇప్పటివరకు 79,000 హెక్టార్లు నాట్లు పూర్తి చేశారు. గత రబీలో 96,000 హెక్టార్లు వరి సాగు చేయగా సుమారు 6.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. రైతు నుంచి ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశాం. బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ రైతులకు భూ యజమానులకు కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద 13,500 పెట్టుబడి సాయంగా 207.6 కోట్ల రూపాయలు 1,11,000 మంది రైతు కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. జిల్లాలో 389 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దడం జరిగింది. వ్యాపారానికి పుట్టినిల్లు అనేటువంటి మత్స్య సంపదకు పెద్దన్నైన భీమవరం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం మరియు గోదావరి పశ్చిమాన విస్తరించిన జిల్లా కావడం వలన పూర్వ నామదేయం పశ్చిమ గోదావరిగా పేరు కొనసాగిస్తూ 2 డివిజన్లు 19 మండలాలతో నూతన జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు నన్ను ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నేటి మన భారత స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినవి. మన దేశ ప్రధాని మరియు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడిచిన 7 ఏళ్ల పాటు దేశ యావత్తూ జరుపుకున్న వజ్రోత్సవాల్లో భాగంగా మన దేశ విప్లవ చరిత్రలో మన జిల్లా ముద్దుబిడ్డ అసమాన పోరాట యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ వర్ధంతి జయంతి సందర్భముగా జూలై 4న భీమవరం పట్నంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని మన ప్రధాని గవర్నర్ మన ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా
ఆవిష్కరింపజేసి మన స్వతంత్ర సమయోధుల కుటుంబ సభ్యులను తగిన రీతిలో ఘనంగా సత్కరించుకోవటం మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతీకగా నిలిచింది.